పసిపిల్ల నెడ్ రోడ్డు మీద ఉంటే అపాయం కదూ డ్రైవర్ కార్లో ఎక్కాని కళ్ళు మూసుకుపోయా బాబు మీరా అమ్మా అవును బాబు కాస్త తొందర పని మీద వెళ్తున్నాను ఎక్కడికమ్మా మా రాజేంద్రకి ఏదో ఆపదట లేదు బాబుక ఎక్కడమ్మా వజ్ర విలాసం అనట మా రాణి కూడా అక్కడికి వెళ్ళింది బాబు రాణి కూడా అక్కడికి వెళ్ళింది వజ్ర విలాసక अंदे ऐसा चोड़को धनम विधुक रंगन बाबू तुर्म समथिंग रॉन्ग सत्य मुझे आड़वा जीवित अन्यायम से निे मरी आत्महत्य अयगार कुटा अन्याय का पच्चीन नी अंत चूसे वदरा राक्षसुड़ा नी नोर आकर रवि रूप राक्षसुड़ा नीने चूं पंरा नी पाप निरा नी आगे अड़क मुझे वैसेवा हत मार्ता नागेश्वर राव आनंदा अड्डे अंत कावे ना रहस्य ना वक्रता मेचिपे अंदर कटकू चावे मुझे तुपाकी वे रावादी पाप कृत्या प्रतिफल अंदक पशु प्रवर्ती परम पवित्र ना चल प्राण बलिको प्रतिफल इंकेवर नायना तीन तंड्री
అయితే దానం తప్పిది వీడు అన్నమాట. బాబు బాబు వీడు ఏం చేశారు పాపని అక్కడ అతను ముద్దాయి తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్ అంటూ ఆదరించి తేరదీశారే ఆ అమ్మ తన బిడ్డ కోసం అల్లాడిపోతూ ఉంటే మాట్లాడరేమండి రాణి రాజేంద్ర నువ్వు తప్ప నా రవిని ఇంకెవ్వరూ కాపాడలే రాజేంద్ర ఇక నుంచి ఎవరి తరఫున వాదించడానికి నాకు వీల్లేదమ్మా ఎందుకు వీల్లేదు బాబు ఈవేళ నుంచి నేను న్యాయవాదిని కాదు జడ్జిని అయితే ఇక నా రవి గతి న్యాయశాస్త్రం చేతుల్లో ఉంది నీ మీద తేబడిన హత్యాభియోగం గురించి వివరంగా విన్నావు కానీ వజ్రాన్ని హత్య చేసింది నువ్వు కాదని వాదిస్తున్నావు అవునా అవును అయితే నాగేశ్వరరావుని హత్య చేసింది కూడా నువ్వు కాదని చెప్పగలవా చేసింది చేయలేదని చెప్పే అలవాటు నాకు లేదు నీ తరఫున వాదించడానికి న్యాయవాదులు ఎవరైనా ఉన్నారా ఉన్నారు డబ్బిస్తే కానీ నా దగ్గర ఆ డబ్బు లేదు నీవు కోరితే నీ తరఫున వాదించడానికి న్యాయవాదిని కోర్టు వారు ఏర్పాటు చేస్తారు ఉచితంగా అంగీకారమేనా కృతజ్ఞుడు కానీ న్యాయశాస్త్రాన్ని నా తల్లిగా భావిస్తున్నాను నాకు నా తల్లికి మధ్య సవతి తల్లినే ఆ న్యాయవాది అనవసరం ఇప్పుడు నీ మీద తేబడిన హత్యానేరం గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు అదే చెప్తున్నా ఆలకించండి నాగేశ్వరరావు ధర్మదాంతుడు వ్యభిచారి త్రాగుబోతు ఎందరో అమాయక స్త్రీల పవిత్ర శీలాన్ని నాశనం చేశాడా నిత్యుడు ఒకనాడు పువ్వుల ముక్కునే ఒక అమాయక బాలికను తన వజ్ర విలాసకు రప్పించి ఆమె శీలాన్ని చేర్చడానికి ప్రయత్నించాడా చండాలుడు ప్రతి భారత స్త్రీకి పరమ పవిత్రమైన శీలాన్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిందా బాలిక ఆమె పేరు పద్మ నా చెల్లెలు దానితో నా హృదయం బద్దలైంది నా రక్తం గుడికిపోయింది ఆ పరిస్థితిలో ఏ మానవుడైనా ఏం చేస్తాడో మీరే ఆలోచించండి ఆ ఆవేదనతోటి ఆ ఆవేశంతోటే నేను వజ్ర విలాసులోకి వెళ్ళాను నా కళ్ళ ముందే మరొక స్త్రీని హత్య చేసి ఆ నేరం నా మీద మోపాడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కూడా నమ్మించాడు నా కక్ష తీసుకోవడానికి వేరే మార్గం లేక పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయాను ఆ మధుని భక్తుడు మరోసారి మరో శీలవతి శీలాన్ని మంటగలుపుతున్నాడని తెలుసుకుని ఆ వజ్ర విలాసులో ప్రవేశించాను ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశాను ఆ పాపిని పిస్టల్తో పేల్చాను 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 మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు అపకారం చేస్తూ ఉండవచ్చు అంత మాత్రాన చెడ్డవాళ్ళందరినీ చంపే అధికారం మరొక మానవుడికి లేదు నేరస్తులను శిక్షించే అధికారం ఒక ప్రభుత్వానికే ఉంది ఆ సమయంలో నేను వాడిని చంపి ఉండకపోతే ఆ మానవతి జీవితం కూడా మరణాన్ని భరించి ఉండేది న్యాయాధిపతి యథార్థం చెప్పడానికి దయతో అనుగ్రహించాను దానికి నేను ఎంతో కృతజ్ఞ నీవు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా లేదు సరే విచారణ రేపటికి వాయిదా వేశాం అమ్మా విచారించకండి ధైర్యంగా ఉండండి ధైర్యం అమ్మ నా ధైర్యం అంతా ధ్వంసమైపోయి నా బ్రతికంతా నాశనమైపోయింది రాజేంద్ర ఫాదర్ శాంతమ్మా నువ్వేనా అవును స్వామి శాంతమ్మని ఆనాటి నుంచి బిడ్డల్ని చూడాలని కాంక్షతో సానకుండా జీవిస్తూ వల్ల బ్రతి ఉన్నది శాంతమ్మని నేను సత్యమైనా బాగుండేది స్వామి శాంతమ్మ ఎందుకమ్మా అంత ఆవేదన ఆవేదనే స్వామి కనిపించిన కంటి బాబుని కన్నారా చూశాను కానీ అందుకు
కన్న బిడ్డను క్షేమంగా కలుసుకొని కూడా అందుకోలేక ఆవేదన పడుతున్నావా అమ్మా? విశ్వామి, మీరనేది నా బిడ్డ అబ్బాయి నుంచి బయటపడ్డాడా? తిరిగి నా చేతుల్లోకి వస్తాడా? చెంతమ్మా, ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది నీ గాథ చూసి. రాజేంద్ర, మీ అమ్మను గురించి అనేక సార్లు ఆవేదన పడ్డావు కదూ, కళ్ళారా కరువు తీరా చూడు నీ కన్న తల్లి. నవమాసాలు మోసిన్ను కన్న నీ మాతృమూర్తిని కందుల పండుగ కాదు. రాజేంద్ర, ఈమె నీ తల్లి. అమ్మా, ఇతడే నీ రాజా. అమ్మా, రాజా దగ్గరలో ఉండి కూడా కన్న బిడ్డను గుర్తించలేకపోయినా అనుకున్నాను. ఎంతకాలం తెలుసుకున్నాను బాబు. అమ్మా అమ్మా, ఏది ఇంకొకసారి నారారా కడువు తీరా అమ్మాని పిలువు. అమ్మా అమ్మా, రాజా ఆ బంగారు కథ. మరి రవి అంటే నీ రక్తంలో రక్తం, నీ అన్న. ఏమిటమ్మా శాంతమ్మ, మీ పెద్ద అబ్బాయి రవి కూడా కనిపించాడా? కనిపించాడు స్వామి, కనిపించాడు. ఎంత అదృష్టవంతురాలు అమ్మా. అదృష్టవంతురాలు కాదు స్వామి, అభాగ్యురాలి. ఏమిటమ్మా రాణి, ఏం జరిగిందమ్మా? ఒక నీచుడు నన్ను నిర్బంధించపోతే ఆయన ధైర్యంగా ఆ మూర్ఖుని అంతం చేసి నన్ను కాపాడారు, అందుకని ఆ మహాత్ముని జైల్లో పెట్టారు. ప్రభు, ఏమి నీ సృష్టి వైచిత్యం! చెదిరిపోయిన కుటుంబాన్ని చెరదీశావు, కన్న బిడ్డలందరినీ కన్న తల్లికి చూపావు. కాని కాని ఏకగర్భ జనితులైన అన్నదమ్ములిద్దరు నేటి న్యాయ దృష్టిలో విరోధులైనారు స్వామి. ఫోర్మనది జ్యూరీ, మీరు ఈ నేరం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారా? సిద్ధం. అందరిది ఒకే అభిప్రాయమా? ఎస్ యువరానా. ఏమిటది? దోషి అయిన రవి కక్షతో, బుద్ధిపూర్వకమైన ప్రతీకార దీక్షతో ఒక భయంకరమైన హత్యా నేరం చేశాడని మా అందరి ఏకాభిప్రాయం. జ్యూరీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. దోషి పట్ల దయ చూపడానికి గాని శిక్ష తగ్గించడానికి గాని ఈ అభియోగంలో న్యాయశాస్త్రం సమ్మతించదు. అందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ కింద హత్యా నేరం చేసినందుకు గాను దోషి అయిన రవికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నారు. ఇక ఖైదీని తీసుకెళ్ళండి. నెల రోజులైనా పూర్తి కాలేదు తండ్రి, నిన్ను తెలుసు. కన్నారా కరువు తీరు, నిన్ను చూసుకోలేదు. కడపార కోరిక తీరా జీతం మాట్లాడలేదు నాయన. అంతలో క్యా భగవంతుడు నిన్ను నాకు దూరం చేస్తున్నాను. కానీ నిన్ను విడిచిపెట్టి ఎలా ఉండను బాబు. మనమంతా భగవంతుని చేతిలో ఆటబొమ్మ. సుఖ దుఃఖాలు, సంయోగ వియోగాలు మానవ జీవితాలకు తగ్గ కావలసింది కాక నాన్న బాబు. విచారించు, విచారించు అమ్మా. అన్నయ్య, 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 అమ్మా. అవునైనా ఇతను నీ తమ్ముడు, నిన్ను కన్నట్లే ఇతన్ని నా కడుపుని కన్నాను. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, నీ న్యాయబుద్ధికి నేనెంతో ప్రశంసిస్తున్నాను. అన్నా తమ్ముడు అనే మమకార బంధాలకు తాదవ్వకుండా నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చావు.
నీ కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. నీ వంటి న్యాయమూర్తి నాకు సోదరుడైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది తమ్ముడు. నీ వంటి ధర్మమూర్తి న్యాయ రక్షకుడైనందుకు ఈ తెలుగు గడ్డ ఎంతో గర్విస్తోంది. జవాష్ తమ్ముడు జవాష్. అమ్మా విచారించకమ్మా. అమ్మా తమ్ముడిని చూసుకున్నాను మర్చిపో అమ్మా. అమ్మా తమ్ముడు అమ్మను కంటికి రెప్పలా కాపాడు. ఇదే నా కడసారి కోరిక అన్నయ్య. జనులకే అన్యాయముగా దూరమైరి ఆనాడు వేరుగావలసే న్యాయము చేతని విధివశమున ఈనాడు తనువులు దూరము చేయగలరు ఏ తగిన వారలైనా మనసులు దూరము చేయగలరా ఈ మగిలో ఎవరైనా ఈ మగిలో ఎవరైనా ఎవరైనా